నమస్కారం అండి అందరికి. ఒకటి రవిశంకర్ గారు, మీరు డిబేట్ లో కూడా కొన్ని అత్యవసరమైన అతి ముఖ్యమైన విషయాలను వదిలేసి చిన్న విషయం గురించి పట్టించుకుంటున్నారు. చిన్న విషయమా? ఓకే. రాజ్యాధికారం ఎవరికి రావాలనేది గెలిచిన తర్వాత వచ్చే వ్యవహారం. ముందుగా ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు ముఖ్యమైన పాయింట్లు నేను మాట్లాడిన వాటిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాటిలో ఉన్నాయి. ఏమని అంటే, చెప్పండి, వైసీపీని గెలవనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎస్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వైకాపా వ్యతిరేక ఓట్లు చేయాలనివ్వను. ఎస్, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, దీనికోసం అందరినీ ఏకం చేస్తాను, అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, రాజకీయ క్రీడలో ఓట్లు చేయకుండా చూడటమే నా లక్ష్యం. ఇది అంటే లక్ష్యం ఎక్కడ, ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైకాపా యొక్క అవినీతి దుష్పరిపాలన అంతం చేసి వైకాపా రహిత ఆంధ్రప్రదేశ్ ఉంటేనే ఇక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, అరాచక పరిపాలన వస్తున్నారు. నిన్న మాచర్లో ఏం జరిగిందో చూడండి, పార్టీ ఆఫీసులు ఏ విధంగా తగలపెట్టారో చూడండి, ఇవన్నీ మాట్లాడిన విషయాలు. దాంతో రాజ్యాధికారం అనేది సెకండరీ, ముందు మీరు గెలిచిన తర్వాత రాజ్యాధికారం. గెలిచిన తర్వాత కాదు సార్, ఆయన ముందే స్పష్టం చేస్తున్నారు సార్, మీకు అనుకూలంగా, మీకు మీకు అనుకూలంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో లేదు సార్, మీకు అనుకూలంగా ఉన్నవి మీరు పాయింట్స్ తీసుకొస్తున్నారు, కానీ మీకు అనుకూలంగా లేని ఏంటంటే రాజ్యాధికారం అనే ఒక అంశం. చెప్పండి చెప్పండి చెప్పండి. మొత్తం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయంలో సెంటర్ పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు, ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు అధికారం, అదే మెయిన్ పాయింట్ సార్. ఇది ఇప్పటి వరకు చెప్పని పాయింట్, అదే మెయిన్ పాయింట్. వ్యతిరేక ఓటు చేయాలనివ్వడానికి మొన్న ఆవిర్భావ సభలో చెప్పేశారు, అవన్నీ పాత కామెంట్స్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇదే రాజ్యాధికారం సార్. సార్ చెప్పండి, కాబట్టి మీరు విషయాన్ని పక్కదారికి వెళ్ళొద్దు, మనం దాంట్లో సింథసిస్ ఏముందనేది చూడాలి. అంటే మాట తప్పుతారైనా పవన్ కళ్యాణ్ ఏంటనేది చూడాలి. దాంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు ఆయన, చెప్పండి, 2014లో గెలిచిన కూటమి కొన్ని కారణాల వల్ల 2019లో లేదు, దాని వల్లనే వైసీపీ గెలవడం జరిగిందనేది కూడా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్. అది నిజం కూడా, అది నిజం కూడా. ఇది ఇవన్నీ మనం మాట్లాడకుండా ఎన్నికలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందని కాదు, ఇక్కడ ఇక్కడ అరాచకం ఏ విధంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే ఆయన మీటింగ్ పెట్టినవలా. అలాగే ఇంకోటండి, మన పాపం వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాటలో ఆయన ఆవేదన వ్యక్తం ఉంటుంది. ఎవరంటే ఆ మాట్లాడే భాష గురించి, దాని గురించి అంటే వైఎస్ఆర్ సిపిలో ఉండి ఆయన ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారో, వారి యొక్క మంత్రుల మాటలు కానీ, ముఖ్యమంత్రి గారి మాటలు కానీ, వారి యొక్క సంబంధించిన ఎమ్మెల్యేల మాటలు కానీ ఎంత ఘోరంగా ఉందో, తెలుగు భాషలో ఎన్ని దుర్భాషలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఏ విధంగా పరిచయం చేశారు అందరికీ తెలిసింది. సరే, దాని తర్వాత ఇంకొకటండి, ఇక్కడ ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, మార్చికి ఇప్పటికి ఏమీ తేడా లేదు అనేది కూడా ఆయన చెప్పారు. మార్చిలోకి ఇవాళకి ఏమీ అంటే, ఇక్కడ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటి, అనేక పరిణామాలు జరిగినాయి, వైజాగ్ ఇష్యూ కానీ, తర్వాత మోడీ గారిని కలవటం కానీ, తన రూట్ మ్యాప్ గురించి కానీ, ఏదేదో ఇవన్నీ వచ్చినాయి. దాని మీద కొన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్ చేసుకున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడిన దాని గురించి మనం ఆలోచిస్తే, విశ్లేషిస్తే, ఆయన యొక్క రూట్ మ్యాప్ ఆయన సిద్ధం చేసుకున్నారు అనే దానికి కొంత మనకి బేసిస్ దొరుకుతుంది. సరే, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో పవన్ కళ్యాణ్